విశాఖ సాగర్ తీరం హవామహల్లో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన యువ చిత్రకారుల చిత్రకళా ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ చిత్రకళా ప్రదర్శనలో వివిధ జిల్లాలకు చెందిన 11 మంది చిత్రకారుల వేసిన పెయింటింగ్స్ ను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్, పెన్సిల్ స్కెచ్ తో సరళిజం, సింబాలిజం, పల్లెలు, సాగర్ తీరం, దేవాలయాలు, రామాయణం, భారతం పలు ఘట్టాల్లో వేసిన డ్రాయింగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రకళ ప్రదర్శనలో గుంటూరుకు చెందిన కుమారి కునిశెట్టి వెంకట లలిత కౌముది వేసిన వర్గ చిత్రాలు యువతకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఏపీ లోకల్ టీవీతో మాట్లాడారు. ఫస్ట్ గ్రాఫైట్ పెన్సిల్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు వాటర్ కలర్స్, రియలిస్టిక్ కలర్స్ వాటితోనే స్టార్ట్ చేస్తాను. బాబు గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ పెయింటింగ్స్ పికప్ చేసుకుని, అంటే ఒక సిచ్యువేషన్ పికప్ చేసుకుని వాటర్ కలర్తో చూస్తాను. అదేమో జోర్జి తమిళనాడు టైప్ ఇదేమో పట్టణ సేవలు, ఇది సోమవార సేవలు. అంటే తల్లి దగ్గర పిల్లలు ఎలా ఉంటారు అంటే హాయిగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి. ఇదేమో రామన్ గారు లాస్ట్ పట్టాభిషేకం అయినప్పుడు పెయింటింగ్, ఇదేమో సోమవార సేవలో ఎలా ఉంటారు. ఎంసీఏ చేస్తున్నా, ఇది నేను చదువుకుంటూ చేశాను, హాబీగా చేశాను. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి పెయింటింగ్స్ ఇంకెక్కువ వెళ్ళి మంచి గ్రేట్ ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఈ ఫీల్డ్లోనే ఉన్నారని నా యొక్క. సో నేను కాలేజ్ టైంలో చదువుకున్నాను అండ్ నా ఫ్రీ టైంలో ఇంకా స్పేస్ టైం కూడా తీసుకొని వేసాను. ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి 2-6 అవర్స్ టైం పట్టినా.